ఐదవ తరగతి తెలుగు స్పందన పత్రం టూ చూద్దాం గేయంలోని దుత్తాక్షర పదాలు రాయండి అన్నాడు ఇక్కడ అమ్రోలును రాళ్లకు వచ్చాడు పుట్టి రాళ్ళకని కూడా రాయొచ్చు తర్వాత కింద అక్షరాలను గేయంలో గుర్తించి వాటితో మొదలయ్యే పదాలు రాయమన్నాడు నీ నిర్మాత నిష్కుల మూ మలిచిన మట్టి నుండి చీతో చిగురింప చింతపండు తర్వాత పేరాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు మబ్బులు ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాయి పింజ మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి ఆకాశం ఎలా ఎలా కనిపిస్తుంది ఆకాశం ఎత్తి నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది ఆకాశం మరింత అందంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒక పదమిచ్చాడు దానికి సంబంధించిన కీలక పదాలు రాయాలి ప్రకృతి చందమామ నక్షత్రాలు వాగు పూలు పక్షులు సీతాకోకచిలుకలు చిలుకలు పచ్చని చెట్లు వాటితో వాక్యాలు రాస్తే పూలు ప్రకృతికి అందాన్ని ఇస్తున్నాయి పచ్చని పొలాలతో ప్రకృతి రమణీయంగా ఉంది వాగులు ప్రకృతికి మరింత అందాన్ని ఇస్తున్నాయి ప్రకృతిలో పక్షులు ఆనందంగా జీవిస్తున్నాయి చందమామం మబ్బులు ప్రకృతికి మరింత అందాన్ని ఇస్తున్నాయి అనే వాక్యాలు మనం రాయచ్చు నెక్స్ట్ ప్రశ్నలు జవాబులు రాయాలి ఎలా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు మనిషి మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు నీటి బొగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి నీటి బొగ్గ దగ్గర నుండి పాయలు కొన్ని పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మరి ముందుకు